రాజుగారు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియాకి నమస్కారం అండి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం మా సెబాస్టియన్ ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ జోవితా సినిమాస్ సంయుక్తంగా నిర్మించామండి సిద్ధారెడ్డి ఒక నిమిషం సిద్ధాండి నేనండి దాదాపు పదిహేను సంవత్సరాలు మా ఇద్దరి ఫ్రెండ్షిప్ గత పదిహేను సంవత్సరాలుగా మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని మేము బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుంచి మాకు సినిమా వైపు అడుగులు వేయడానికి కిరణ్ అబ్బోవరం ఈ దారి ఈ ప్రయాణంలో కిరణ్ అబ్బావరం రాజావారు రాణి గారితోటి తనేంటో ఏంటో ప్రూవ్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి కథ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక తండ్రిని గెలిపించే పాత్రలో కిరణ బవరం తను నటించిన తన అంత గొప్పగా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులు అభిమానం పొందాడు ఎస్ఆర్ కళ్యాణ మండపం అయిన తర్వాత సిద్ధారెడ్డి నేను మా పార్ట్నర్ ప్రమోద్ ఇంకా మా మిత్రుడు ఇవాళ ఇక్కడ లేడు రామాంజుల్ రెడ్డి సెబాస్టియన్ సినిమా శబ మంచి కథతోటి బాలాజీ ఈ కథను తీసుకున్నప్పుడు కిరణ భవరం తన మూడో చిత్రంగా రేచికటి కాన్సెప్ట్తో చేయాలన్నప్పుడు కాస్త భయమేసింది తన గొప్ప నటనతోటి అశేష అభిమానులను సంపాదించుకున్న మా ఈ సభ ఎస్ఆర్ కళ్యాణ మండపం ఏ విధంగా అయితే అందరి మనల్ని పొందిందో సభ కూడా మీ అందరి ఆదరాభిమానులు పొందుతుందండి మార్చి నాలుగున ఛార్జ్ తీసుకోబోతున్నాడు ఇక మా సానిర్మాత రామాంజుల్ రెడ్డి ఇతను కిరణ భవరం సొంతం అన్న అండి మా ఈ ప్రయాణంలో ఒకరోజు అనుకోకుండా తను మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అతను ఇక మా మధ్యలో లేడు సో మా నా మిత్రుడు చనిపోయినా నా శబా బతకాలని చెప్పేసి తను కన్న కళ మేము పడ్డ కష్టాలు మేము మేము ఇంతవరకు ఈ సినిమాను తీసుకురావడానికి మేము తీసుకున్న బాధలు అన్నీ మర్చిపోయి ఈ మా సెబాస్టియన్ మా శబాని మా రామాంజుల రెడ్డికి అంకితం చేస్తున్నానండి చివరిగా కిరణ భవరం సభలో డైలాగ్ ఫ్రేమ్ చేసుకోమన్నాడు కదా నేను కూడా ఒక డైలాగ్ ఫ్రేమ్ చేసుకున్నా ఇక్కడున్న వీచే గాలి లేని వెతురు ఉన్న చీకటి సాక్షిగా ఇది షూర్ షాట్ పక్కా హిట్ చాలా మంచి సినిమా అండి చాలా బాగుంది కిరణ భవరం నువేక్ష కోమలి ప్రసాద్ జంటగా నటించిన ఈ సెబాస్టియన్ చాలా చక్కగా వచ్చిందండి మూవీ మేము అనుకున్న విధంగా అంత యువరక్తం కొత్త టీం కొత్త దర్శకుడు డిఓపి అందరు చిన్న యంగ్ టీం అండి ఎలాగైతే మా ఎస్ఆర్ కళ్యాణ మండపంతో శ్రీధర్ చోటుని పరిచయం చేశాము ఇండస్ట్రీకి మా తదుపరి ప్రయత్నంగా బాలాజీ సైపు సెబాస్టియన్ ద్వారా పరిచయం చేస్తున్నాం చాలా చక్కగా చేశాడు ఇది తన మొదటి సినిమా అంటే మేము కూడా నమ్మలేనంత చాలా చక్కని టెక్నికల్ వాల్యూస్ తోటి తీశారు ఈ మూవీని ఈ ఈ మూవీకి జిబ్రాన్ మ్యూజిక్ మాకు చాలా పెద్ద హెల్ప్ అయిందండి మీరు థియేటర్లో రెండున్నర గంటల సేపు జిబ్రాన్ మ్యూ మ్యూజిక్ని ఎలా ఎంజాయ్ చేస్తారంటే ప్రతి ఫ్రేమ్ కిరణ భవరం నటనతోటి జిబ్రాన్ మ్యూజిక్ తోటి మనందరినీ కట్టిపడేస్తుంది ఇక కోమలి ప్రసాద్ గారు తన స్క్రీన్ ప్రజెన్స్ అండ్ మన తెలుగు అమ్మాయి కోమలి ప్రసాద్ గారు ఎంత చక్కగా ఈ సినిమాలో ఒక ఒక చక్కని పాత్రలో తను ఎంత బాగా చేసిందనేది మీకు ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అండి సినిమాలో చాలా బాగుంటుంది నువేక్ష కూడా తన అందంతో కిరణ భవరం తన తోటి మా ఈ సెబాస్టర్ని మీరు మార్చి నాలుగున అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చెప్పినట్టుగానే అంతే సూపర్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవ్వాలి ఆన్ మార్చ్ ఫోర్త్ అండ్ విశ్వాస్ గారు డిఓపి విశ్వాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము విశ్వాస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ డైరెక్టర్ బాలాజీ గారు రండి ఇప్పుడు మీ టైం డైరెక్టర్స్ టైం